తల్లి ఉంటది భార్య ఉంటారు మిమ్మల్ని గైడ్ చేస్తే మీరే మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని ప్రయోజకులు చేసుకుంటారు ఎందుకంటే చెప్పా కదా ఇన్సేపు నాకు ఈ మన అరుణ్జ్యోతి నగర్ లో ఎక్కువ కనపడేంత 18 నుండి 35 ఏళ్ళ లేపు పిల్లలు మంది తెలుసా మత్తుల కనపడుతున్నారు నాకు అయితే తమ నచ్చదమ్మా మత్తుల కనపడుతున్నారు ఏ మత్తులో సారాయి మత్తులో లిక్కర్ మత్తులో కనపడుతున్నారు ఏది మన కర్ణాటక మందు తెచ్చుకుంటున్నారు మన ఇంగో మందు తెచ్చుకుంటున్నారు చీపుగా ఎక్కడెక్కడ నుండి సారాయి తెచ్చుకొని మరి ఆ ఖాళీ ప్లేస్ ఉంది దాంట్లో జాతర జాతరలా ఉంటున్నారు మనిషి మధ్యానికి బానిస అయినాడంటే వాడు జీవితంలో వాడు బాగుపడడు ఒక కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఇంటి యజమాని ఇంట్లో ఉన్న పిల్లలు అంత బాగుంటేనే ఆ కుటుంబ వ్యవస్థ బాగా జరుగుతూ ఉంటుంది వాడు పోయి పని చేసి వస్తూ తాగి తలకాయ తీసుకొచ్చి ఏ లారీ కిందనో ఏ బస్సు కిందనో పన్నాడు అనుకో ఏంది పరిస్థితి ఆ కుటుంబం మొత్తం చిన్నభిన్నం అయిపోతుంది వాని మీద డిపెండ్ అయిన కుటుంబం మొత్తం బాయ్ అదేవిధంగా ఆ ఇంటి యజమాని చనిపోయినాడు అనుకో ఎగ్జాంపుల్ తాగి వస్తూ ఏదైనా యాక్సిడెంట్లనో లేదా కనుక మీరేం చేయాలంటే మీరు పిల్లల్ని బానిస కాకుండా మీరు ఇంట్లో తల్లి కావచ్చు భార్య కావచ్చు మీరు దండించాలి ఒరే నువ్వు పని పెద్ద చేయకపోయినా పర్లేదు కానీ నువ్వు దీనికి మధ్యానికి బానిస కావద్దురా అని చెప్పేసి మీరు ఇంట్లో యొక్క ప్రాంతం రానేటట్టుగా మీరు గట్టిగా చెప్పాలి లేదనుకో ఇది ఇట్లే రిపీట్ అవుతూ ఉంటుంది ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే చిన్న వయసు పిల్లలు ఉంటారు వాళ్ళని ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకముందే పనులకు పంపిస్తున్నారు అట్లా పంపించదండి చదవనీయండి చదివితే వాళ్ళు కష్టపడి ప్రయోజకులు అవుతారు మేమంతా మేము పల్లెల్లో సేమ్ ఇంతకు మించి ఇంకా మాది లక్ష్మాపురం చిన్న పల్లెటూరు అంత 15 రూపాయలకు 20 రూపాయలకు మా తల్లిదండ్రులు కూడా కూలీలకు పోయిన ఫ్యామిలీస్ ఏం మావేం పెద్ద లగ్జరీ ఫ్యామిలీస్ ఏం కాదు మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మా అమ్మ నాన్న ఎక్కడ వేరే బేల్దార్ పనులకో డబ్బులు వస్తాయని వేరే వేరే వాటికి ఆశపడకుండా చదివిచ్చినారు వాళ్ళ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా పెద్ద ఆఫీసర్లు కాకపోయినా మా స్థాయిలో ఎంతో ఒక నలుగురికి సాయం చేసే స్థాయిలో మేము ఉండగలుగుతున్నాం సో మీకు చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ భవిష్యత్తు స్పాయిల్ చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా చదువుకునేటట్టు ఎంకరేజ్ చేయాలి ఇంకా మధ్యానికి బానిసలు చేస్తే మాత్రం ఇంకోటి తాగుడుకు బానిస అయిన వాడి యొక్క వయసు ఏమవుతుందంటే మన పూర్వీకులు ఎన్నేళ్ళు బతుకుతుండ్రమ్మా 100 ఏళ్ళు 110 120 130 మా అమ్మమ్మ మొన్న ఒక 4 ఇయర్స్ బ్యాక్స్ వచ్చింది మా అమ్మ అమ్మమ్మ నేను ఏ ముసలేనే నేను ఎవరే గుర్తుపట్టినా అంటే ఆ పోలీస్ అయిపోలే చూసి లేంటది ముసలి అంటే వాళ్ళంత స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు మన అంత లేదు మనం అర్థమవుతుందమ్మా నాకు జలుబు చేసింది కనుక జలుబు చేసింది నేను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా కనుక నాకు ఈ అరుణ్ జ్యోతి నగర్ ఈ ఏరియాలో ఎక్కువగా మద్యానికి బానిస యూత్ ఎక్కువ కనబడుతున్నారు బాబు మీ అందరు చెప్తున్నాను మిమ్మల్ని కొట్టడం అనేది నా ఉద్దేశం కాదు మిమ్మల్ని మంచి ఉద్దేశంతో కౌన్సిలింగ్ చేయాలనేది నా ఉద్దేశం దయచేసి వేరే రూట్లో మాత్రం నేను చెప్పిన మంచి రూట్లో పోతే మంచిగా ఉంటుంది లేదు సార్ మేము రాంగ్ రూట్లో పోతాము ఇట్లా మేము నచ్చిన రూట్లోనే పోతామంటే మాత్రం ఇదే ఏరియాలోనే ఇక్కడే కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ అంటే దాని అర్థం మీకు తెలుసు అందరికీ తెలుసు అర్థమైంది కదా ఎందుకంటే ప్రతిసారి రావడము మేము దండించడం అది బాలే ఒకసారి పద్ధతిగా చెప్పిపోదామనే ఉద్దేశంతో కాలనీకి వచ్చి ఒకసారి మంచిగా చెప్దాము మారుద్దాము వినకపోతే నెక్స్ట్ 2 మంత్రం వేద్దాము ఎందుకు అనే ఉద్దేశంతో ఈరోజు కాలనీకి రావడం ఇంకా ఎక్కడైనా కాలనీలో ఎక్కడైనా ఏమైనా సమస్యలునా అంతేనా అంటే పోలీసు ఎవడైనా రౌడీజం చేసేది అమ్మా ఇంకొక సమస్య బాబు మీరు కూడా
అందరికీ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది వద్దులే,